ఏం చేయడమా అని చంద్రవర్మ ఆలోచించేంతలో ఒక మహాసర్పం మెట్టగా ఉన్న ప్రదేశాన్నించి నిలువున చెట్టులా లేచి తలభాగం వాగువు అవతల పడేలా వాలింది తర్వాత తలతో ముందుకు పాకుతూ తోకను కొంచెం కొంచెంగా కదిలిస్తోంది అదే సమయంలో నాలుగైదు కోతులు కిచకిచమంటూ నుంచి దిగి వాగుకు అడ్డంగా తాడిలా మీద నుంచి నడిచి అవతల వైపు పరిగెత్తాయి తను ఈ వేడినీటి వాగును దాటాలంటే ఆ కోతుల్లాగే సాహసించి ఆ పెనుపాము వెన్నుమీదుగా అవతలకి పరిగెత్తవలసి ఉంటుందని చంద్రవర్మ గ్రహించాడు ఆ ప్రయత్నం కూడా పాము తన శరీరాన్ని అవతల ఒడ్డుకు లాక్కోకముందే చేయాలి ఇలా అనుకుంటూ చంద్రవర్మ ఉన్న చోటు నుంచి కదిలి ఒక్క ఊరుకున పామున్న చోటుకు వెళ్లి దాని వెన్నుమీదుగా అవతల వడ్డుకు పరిగెత్తసాగాడు చంద్రవర్మ సర్పం వెన్నుమీదుగా పరిగెత్తుతూ ప్రవాహం మధ్యకు చేరేసరికి కళపెళ్లాడుతున్న నీటినుంచి వెచ్చని ఆవిరి అతన్ని చుట్టుముట్టి ఉకిరివికిరి చేసింది తను ధరించిన దుస్తులు మండుతున్నవా అన్న అనుమానం కూడా అతడి కలిగింది ప్రవాహ వేగానికి లేచిన కొన్ని నుంచి వేడి నీటి అతడి మీద పడ్డాయి తను స్పృహ కోల్పోయి కింద నీటిలో పడిపోతానేమో అని చంద్రవర్మ భయపడ్డాడు కాని ఇంత భయంలోనూ ఆదుర్దాలోనూ కూడా అతడు ముందుకు పరిగెత్తుతూనే ఉన్నాడు అతడి దృష్టి తనకన్నా ముందుగా పరిగెత్తుతున్న కోతుల మీదే లగ్నమై ఉంది కొంతసేపటికి అతడి కళ్లకు నేల కనిపించింది చంద్రవర్మ ఒక్క ఎగురిన నుంచి కిందకు దూకి చెట్లకేసి పరిగెత్తాడు కొద్ది క్షణాల కాలంలో జరిగిపోయిన ఈ వింత అనుభవం చంద్రవర్మను ఆపాదమస్తకం కంపింపజేసింది అతడు రొప్పుతూ ఆయాసపడుతూ ఒక చెట్టు చెట్టుబోధెను ఆనుకొని మహాసర్పం ఉన్న చోటుకేసి చూశాడు అది ఇంకా వాగును దాటుతూనే ఉంది దానికి తన వెన్నుమీదుగా పరిగెత్తిన కోతులు గురించిగాని చంద్రవర్మ గురించిగాని లేదు పది పన్నెండడుగుల వ్యాసంగల దాని నల్లని తల చంద్రవర్మకు చెట్లలో కొంత దూరాన కనిపించింది ఎర్రగా నిప్పు కణికల్లా ఉన్న దాని రెండు కళ్ళు చూసి చంద్రవర్మ ఉనికిపోయాడు ఒకవేళ దాని దృష్టి తన మీద పడ్డం జరిగితే తను ప్రాణాలతో బయటపడ్డం అసంభవమని అతడు నిశ్చయించుకున్నాడు కాని అదృష్టవశాత్తు ఆ మహాసర్పం తన తలను చంద్రవర్మకేసి తిప్పలేదు కొద్దిసేపటి తర్వాత దాని తల చెట్లలో మరుగును పడిపోయింది శరీర భాగం మాత్రం మెల్లగా ముందుకు జరిగిపోతోంది సర్పం దృష్టి ఇక తనమీద పడే అవకాశం లేదని తేల్చుకున్న తర్వాత చంద్రవర్మ ధైర్యంగా ముందుకొచ్చి తాటి తాటిబొందులో ఉన్న దాని శరీరాన్ని పరీక్షగా చూడసాగాడు దాని శరీరం నూనె పూసినట్టుగా నెగరంగలాడుతోంది శరీరానికి కవచంలా అరచేతి వెడల్పున పోలుసులున్నాయి బహుశా తను కత్తితో బలంగా పొడిచినా కత్తి మొక్కపోవడం తప్ప సర్పం శరీరంలోకి అతి దిగడం సాధ్యం కాదని అతను తేల్చుకున్నాడు కాని మరుక్షణానే అలా కత్తితో దాని శరీరాన్ని పొడిచి చూడాలనిపించింది చంద్రవర్మ వరనుంచి కత్తిని దూసి సర్పాన్ని బలంగా ఒక పోటు పొడిచాడు ఖంగుమనే శబ్దం వచ్చింది సర్పానికి ఆ కత్తి దెబ్బ చీమకుట్టినట్టయినా లేదు చంద్రవర్మ మరింత ఆశ్చర్యపోతూ చుట్టూ కలీచూశాడు ఫలభారంతో వంగి ఉన్న చెట్లను చూసేసరికి అతడికి తన ఆకలి సంగతి జ్ఞాపకొచ్చింది వెంటనే అతడు కత్తిని వరలో పెట్టి దోపులున్న ఒక చెట్టు మీదకి గబగబా పాకాడు అతడు చెట్టు కొమ్మ నుంచి ఒక మామిడి పండును కోసి నోట్లో పెట్టుకోబోయేంతలో భీధిగొల్పే విధంగా ఒక ఏనుగు ఘీంకరించడం వినపడింది చంద్రవర్మ చొప్పున ఆ ధ్వని వచ్చినవైపు చూశాడు అతడి దృష్టికి ఏనుగు కనిపించలేదు కాని అల్లంత దూరంలో చెట్లు పొదలు పెనుగాలి తాకిడికి అల్లల్లాడుతున్నట్టు ఊగిసలాడిపోవడం కనిపించింది ఆ వెంటనే మరికొన్ని ఏనుగులు ఘీంకార ధ్వని చేయడం పెద్ద పెద్ద చెట్టు కొమ్మలు పెడపెలా విరిగిన శబ్దం వినపడడం జరిగింది చంద్రవర్మ తనున్న కొమ్మ మీద నుంచి చకచకా పాకి చిటారు కొమ్మకుపోయి ఆ ధ్వనులుస్తున్న వైపుకు తలదిప్పాడు అతడి కంటబణ దృశ్యం ఎంతటి ధైర్యశాలిలోనైనా భీతిని రేకెత్తించేలా ఉంది వేడి నీటి ప్రవాహాన్ని దాటిన మహాసర్పం ఒక ఏనుగును అంత శరీరంతో చుట్టబెట్టి దాన్ని మింగేందుకు పెద్దగా నోరు తెరచి ఏనుగు తలను ఒడిసిపట్టుకోబోతోంది స్థితిలో ఉన్న ఏనుగు సర్పం పట్టు నుంచి బయటపడేందుకు ఘీంకారం చేస్తూ పెనుగులాడుతోంది దాని చుట్టూ చేరిన కొన్ని ఏనుగులు భీతితో చెవులు రిక్కించి తొండాలను ఆకాశం కేసి ఎత్తి అటు ఇటు దొమ్మిగా పరిగెత్తుతూ ధ్వనులు చేస్తున్నాయి వాటి కాళ్ళ కిందపడి శరీరాల రాపిడికి విరిగి అనేక వృక్షాలు పెటపెటమంటూ కూలిపడుతున్నాయి మహాసర్పం మాత్రం తన చుట్టూ జరుగుతున్న ఈ బేభత్సాన్ని రణగొణ ధ్వనుల్లో లేదు అది తన శరీరాన్ని ఏనుగు చుట్టూ మరింత బిగుగా పెనవేస్తూ క్రమంగా ఏనుగు తలను గుహలాంటి తన నోట్లోకి లాక్కుంటోంది ఈశ్వరా నేను మహాభయంకరమైన మరే లోకంలోనో అడుగుపెట్టాను ఇక నువ్వే శరణ్యం అనుకున్నాడు చంద్రవర్మ మనసులో ఈ వేడి నీటి ప్రవాహానికి చుట్టుపక్కల తను చూస్తున్న వైపరీత్యాలతో పోలిస్తే కాపాల్ని ఉన్న అడవి ప్రాంతం ఉద్యానవనంలా ఉన్నట్టు అతనికి తోచింది తను ఇంకా అనేక యోజనాల దూరం నడిచి మాంత్రికుడైన శంకుడుండే గృహం చేరుకోవాలి కాని ఈ కొద్ది దూరపు ప్రయాణంలోనే తనకు ఎదురైన వింత అనుభవాలతో చంద్రవర్మ దిగాలు పడిపోయాడు తనకు ఏ దైవశక్తిలో సహాయపడితే తప్ప లేకపోతే ఈ భయంకరారణ్యాల్లో కొండ కనుమల్లో తను మరణించడం తథ్యమని అతడికి తోచింది చంద్రవర్మ ఇలాంటి ఊహలతో తన ధైర్య సాహసాలను ఉత్సాహాన్ని కోల్పోయి నీరసంగా కొమ్మల్లోనే సొమ్మసిల్లిపోయి కళ్ళు మూశాడు అతణ్ణి ఆ క్షణాన ఆకలి దహించడం లేదు తను నెరవేర్చపూనిన కార్యం ఎంత దుస్సాధ్యమైందో అతడికి తెలిసొచ్చింది తను మాంత్రికురాల్ని శంకుణ్ణి వాళ్ల కొదిలి మరెటైనా పోవడం బావుంటుందేమో అనుకున్నాడు మరుక్షణం ఎక్కడికి పోవడం అన్న విషమ సమస్య తలెత్తింది చంద్రవర్మ క్రమంగా మగత నిద్రలోకి జారుకున్నాడు సూర్యుడు గాని ఆ సమయంలో తమ గుహలకు గోళ్లకూ చేరే పశుపక్షాదులు చేసే రావాలు గాని అతడికి తెలియవు క్రమంగా చీకటి పడింది ఆకాశంలో మిలమిలా మెరిసే చొక్కలు తప్ప చంద్రుడు లేడు గాలి పూర్తిగా స్తంభించిపోయింది అలాంటి వాతావరణంలో సరిగ్గా నడిరేయే వేళ చంద్రవర్మకు హఠాత్తుగా ఝంఛామారుతం తాకినటయి చప్పున కళ్లు తెరవబోయాడు కాని లోపలే అతని శరీరం చెట్టు నుంచి గాలి తాకిడికి పైకి ఎగిరిపోవడం అతడు గ్రహించాడు నా నూరేళ్ళయుషు నిండింది అని చంద్రవర్మ అనుకునేంతలో అతడు దబీమ్మంటూ గొంగళ్లా గుచ్చుకుంటున్న ఒక చోట వెలకిల్లా పడిపోయాడు రాళ్లమీద పడలేదు బతికిపోయాను అనుకుంటూ చంద్రవర్మ లేవబోయేంతలో తను ఉన్న ప్రదేశం అటు ఇటు ఊగిసలాడ్డం అతడి కనిపించింది అతడు ఆశ్చర్యపడుతూ పక్కకు చూశాడు అతడి దృష్టిని దుబ్బుల్లా ఒత్తుగా ఉన్న ఏదో ఆటంకపరిచింది చంద్రవర్మ తన కళ్లకు అడ్డం ఉన్న వాటిని చేతితో తాకి చూడబోయేంతలో అతడికి పక్షి ఒకటి మాట్లాడడం వినిపించింది మనం ఈ రాత్రికి ఇక్కడే కాలం గడపడం మంచిది దగ్గర్లో ఉన్న వేడి నీటి ప్రవాహం నుంచొచ్చే గాలులు నాకెంతో సంతోషం కలిగిస్తున్నాయి అంది పక్షి ఆ వెంటనే కొంచెం దోపల నుంచి మరో పక్షి అవును అన్నట్టు ధ్వంచేయడం వినిపించింది చంద్రవరమకు త్రుటి కాలంలో తను ఉన్నది అర్థమైపోయింది తను నిద్రిస్తూ ఉండగా రెండు గండబీరుండ పక్షులు తనున్న చెట్టు దగ్గరకు వచ్చి వాలాయి వాటి రెక్కల తాకిడికి పుట్టిన గాలి వల్ల తను చెట్టు కోమల్లో చెగిరి ఏ మీదనో పడి చావకుండా అదృష్టవశాత్తు వచ్చి ఒక గండబీరుండ పక్షి వీపు మీద పడిపోయాడు ఏనుగు ప్రమాణంలో ఉన్న ఆ పక్షికి తను బహుశా ఏ చీమగానో దోమగానో తోచుండొచ్చు కాని ప్రమాదవశాత్తు తను ఆ పక్షుల కంటపడ్డం జరకముందే నుంచి మెల్లగా కిందికి దిగి పారిపోవడం మంచిది చంద్రవర్మ ఇలా ఆలోచించి పక్షి నుంచి నిశ్శబ్దంగా కిందకి దిగడానికి ప్రయత్నించే లోపలే ఆకాశం మెరిసినట్టయింది అతడు తల పైకెత్తాడు ఆకాశంలో బగా మండిపోతూ కాంతులు వెదజల్లే ఒక పక్షి రివ్వుమంటూ తను ఉన్నచోటకే దిగుతుండడం అతడి కంటపడింది తక్షణం అతడికి మాంత్రికుడాలు చెప్పిన అగ్నిపక్షి సంగతి గుర్తుకొచ్చింది ఆ అగ్నిపక్షి మాంత్రికుడైన శంకుడిది అగ్నిపక్షి దిగిరావడం చూస్తూనే గండబేరుండ పక్షులు ముక్కులు పైకెత్తి దానికి స్వాగతం చెప్పాయి అగ్నిపక్షి సూటిగా కిందకి దిగుతూనే మీకోసమే చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను అంది అలాగా ఏంటా పని అన్నదొక గండబేరుండ పక్షి అగ్నిపక్షి కిందకి దిగి ముక్కుతో రెక్కలను ఒకసారి సావరించుకుని నా యజమాని శంకుడు నాకో పని ఒప్పజెప్పాడు అది ఏమంత కష్టమైంది కాదు జరాభారంతో కుంగి కృషించిపోతున్న ఒకనొక మాంత్రికురాల్ని తన వద్దకు తీసుకురమ్మన్నాడు కాని ఆ పని నా వల్ల సాధ్యం కావడం లేదు నేను పగలు చూడలేను రాత్రివేళ నా వెలుగు చూస్తూనే నన్ను గుర్తించి ఆ మాంత్రికురాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది కనుక మీరు చడీచప్పుడు లేకుండా ఈ రాత్రి ఆ మాంత్రికురాలిని ముక్కున కరుచుకుని నా యజమాన్ దగ్గరకు తీసుకువస్తే నేను మీకు సర్వదా కృతజ్ఞుల్లే ఉంటాను అంది ఆ మాటలు వింటూనే గండబేరుండ పక్షులు ఉసూరుమన్నాయి మేము ఈ రాత్రికి ఒక్క యోజన దూరం కూడా ఎగరలేం సూర్యాస్తమయం మొదలు ఇప్పటి వరకు సముద్రాల్లోని ఎన్నో దీవులు తిరిగి పొట్టనింపుకుని రెక్కలు నొప్పులు పోయేందుకు ఈ ఉష్ణ ప్రవాహపు వాయువుల దగ్గర చేరి కునికిపాట్లు పడుతున్నాం రేపు రాత్రికి నువ్వు కోరిన సహాయం చేయగలం అన్నాయి అగ్నిపక్షి సంతోషంగా రెక్కలు రెపరెపలాడించి ఆ ప్రాంతమంతా మారుమోగేలా పెద్ద కేక పెట్టింది పట్టపగలు ఆ మాంత్రికురాల్ని దొరకపుచ్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు అది మహాజిత్తులు మరి పైగా దాని దగ్గర మహాబలవంతులైన సేవకులు కూడా కొందరున్నారు ఎన్నో ఏళ్లుగా ఆ మాంత్రికురాలు రాత్రివేళ కూడా కన్ను మూయకుండా బతుకుతూ వచ్చింది కాని ఆ మధ్యదానికి దేహారోగ్యం చెడ్డంతో లోవడున్నంత మెలుకుగా లేదు మీరు చీకటి మాటున పొంచి ఉండి హఠాత్తుగా మీదపడి ముక్కుతో దాని కంఠాన్ని అడకత్తెరలోలాగా పట్టుకోగలిగారంటే అది మంత్రోచ్చారణ చేయలేదు గనుక మీకు ఎలాంటి హాని కలిగించలేదు ఆ తర్వాత మీరు సరాసరి నా యజమాని శంకుడుండే కొండ దగ్గరకొచ్చి ఆ మాంత్రికురాల్ని అతడి పాదాల ముందు పడేస్తే దానికి తగిన శిక్ష మీ ఇద్దరికీ తగిన ప్రతిఫలం అతడు ఇచ్చుకుంటాడు అంది అగ్నిపక్షి నాకు నీ యజమాని మరేమంత పెద్ద ప్రతిఫలం అవసరం లేదు ఇచ్చా మాత్రాన సప్త సముద్రాల్లోని అన్ని దీవులకు పోగల శక్తినిస్తే చాలు అంది ఒక పక్షి నాకు అంత పెద్ద ఆశ చావ చావనేది లేకుండా చేయగలిగిన మంత్రమేదైనా ఉపదేశిస్తే చాలు అంది రెండో పక్షి ఈ పిచ్చి పక్షులు రెండు మాంత్రికుడైన శంకుణ్ణి అనుకుంటున్నాయి అనుకుని చంద్రవర్మ నవ్వుకున్నాడు గండబేరుడు పక్షులు అడిగిన దానికి అగ్నిపక్షి అవును కాదనకుండా తలాడించి రేపు పగటివేళ నా నివాసానికి ఒకసారి రాగలరా వీలైతే నా యజమాన్ని కూడా మీకు చూపెడతాను అంది గండబేరుడు పక్షులు సరేనన్న సూచనగా తలాడించాయి మరుక్షణం అగ్నిపక్షి రివ్వుమంటూ ఆకాశంలోకి ఎగిరి మహావేగంతో దిక్కుకేసి వెళ్లిపోయింది గండబేరుడు పక్షులు కొంచెంసేపు ఆ సంగతి ఈ సంగతి మాట్లాడుకుని ముక్కులను భూమి కానించి నిద్రలోకి జారుకున్నాయి అగ్నిపక్షి గండబేరుండ పక్షులతో జరిపిన సంభాషణంతా శ్రద్ధగా విన్న చంద్రవర్మకు ఎక్కడలేని ఆనందం కలిగింది కాలనాగు సహాయం వల్ల తను వింతవృక్షం నుంచి పండు కోసుకు తినడం వల్లనే తనకి ఈనాడు పక్షుల భాష తెలియడం సంభవించింది అందువల్ల తను నూరు యోజనాల దూరంలో ఉన్న శంకుణ్ణి చేరడానికి కాలినడకను బయల్దేరి నానా ప్రమాదాలకు లోను కాకుండా ఈ గండబేరుండ పక్షి ఈకల్లో దాక్కుని సునాయాసంగా అక్కడికి చేరొచ్చు అనుకోకుండా తనకు పట్టిన ఈ అదృష్టాన్ని తలచుకుని చంద్రవర్మ ఎంతో పొంగిపోయాడు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు గండబేరుండ పక్షులతో పాటు తాను కూడా నూరు యోజనాల దూరం ఎగిరి శంకుడుండే కొండ చూస్తానా అని అతడు ఆతరపడసాగాడు తాపాలిని చేజిక్కించుకునేందుకు శంకుడు ప్రయోగించనున్న కపుటోపాయం తప్పక ఓమ్ము కాగలదని అతడు భావించాడు కాపాలని అంత అమాయకురాలు కాదు బహుశా ఆమె తనను పట్టవచ్చిన గండబేరున్న పక్షులను కాలసర్పానికి ఆహారంగా వేసి తీరుతుంది చంద్రవర్మ ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుండగానే భళ్ళున తెల్లవారింది గండబేరున్న పక్షులు సూర్యకిరణాలు మీద పడగానే కళ్ళు తెరచి రెక్కలు అలల్లాడించి గాల్లోకి లేచాయి పక్షి వెన్నుమీద ఏకల్లో దాగున్న చంద్రవర్మ అవి ఉత్తర దిక్కుకేసి పోతున్నట్టు గ్రహించి చాలా ఆనందపడ్డాడు చూస్తుండగానే కొండలు నదులు అడవులు దాటి గండబెరుండ పక్షులు ఒకనొక కొండను సమీపిస్తున్నాయి వాటి సంభాషణను బట్టి ఆ కొండ శంకుడు ఉండేదని చంద్రవర్మ గ్రహించాడు హఠాత్తుగా చంద్రవర్మ దాగున్న గండబెరుండ పక్షి కిందకి చూసి రెండవ పక్షితో మిత్రమా ఈ సరస్సు చూసావా అదుగో ఏనుగంత లావున్న మొసలి మొసలి మాంసం తిని చాలా రోజులైంది అంటూ చటుక్కున్న సూటిగా కిందకు తిరిగి బాణంలా నిలువున సరస్సుకేసి దూకింది ఇంత హఠాత్తుగా తనున్న గండబేరుడు పక్షి కిందకి వాలేసరికి చంద్రవరమ్మ తబ్బిబ్బైపోయి తను పట్టుకున్న ఈకలను వదిలేశాడు మరుక్షణం అతడు పక్షి మీద నుంచి పక్కకు దొర్లి తలకిందులుగా గాల్లో తేలిపోతూ వేగంగా సరస్సులోకి పడసాగాడు చంద్రవరమ్మ తన వీపు మీద నుంచి జారి సరస్సులోకి పడిపోతూ ఉండడం గండబేరుం పక్షికి తెలీదు అది తన దృష్టిని నీటి మీద తేలుతున్న పెద్ద వైపుకు కేంద్రీకరించింది చంద్రవర్మ దృష్టి కూడా ఆ ముసలికేసే ప్రసరించింది తను గండబేరుండ పక్షికో లేక సరస్సులోని ముసలికో ఆహారమైపోతానని అతడు నిశ్చయించుకుని మస్తకం ఉణికిపోయాడు ఇంతలో సరస్సులోంచి పెద్ద జలధారొకటి తాడిచెట్టు ప్రమాణంలో ఆకాశంకేసి లేచింది ధబీమంటూ నీటపడిపోతున్న చంద్రవర్మ తల పక్కకు తిప్పి అటు కేసు చూశాడు గండబేరున్న పక్షి దిక్కులు పికటిల్లేలా పెద్దగా కేక పైకి పైకెగిరిపోతోంది దాని గోళ్ల మధ్య మోసలి విలవెలా తన్నుకుంటోంది చంద్రవర్మ ఈ దృశ్యాన్ని కనురెప్పపాటు కాలం మాత్రమే చూడగలిగాడు మరుక్షణం అతడు సరస్సులో బుడుంగుమంటూ మునిగిపోయాడు కొద్దిసేపటి తర్వాత అతడు తెప్పరిళ్ళి నీటిపైకి లేస్తూ కేసి చూసేసరికి చిన్న పెద్ద మొసళ్ళు కొన్ని చెల్లాచెదురుగా ఈదుకుంటూ పారిపోవడం కనిపించింది ఇది ఒక విధంగా నా మేలుకే జరిగింది అనుకున్నాడు చంద్రవర్మ గండబేరున్న పక్షులను చూసిన భయంతో మొసళ్ళు ఆ ప్రాంతం నుంచి పారిపోతున్నాయి అలా కాకపోతే ఈ సరికవి తనను చుట్టుముట్టి చెయ్యో కాలో తలా దొరకబుచ్చుకుని తన శరీరాన్ని చిన్నాభిన్నం చేసుండేవి చంద్రవర్మ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాననే ధైర్యంతో గబగబా ఈదుకుంటూ సరస్సు ఒడ్డుకేసి పోసాగాడు ఆ సరస్సు ఒడ్డున గుబురుగా పెరిగిన చెట్లున్నాయి ఒక్కసారి తను ఆ ప్రాంతాన్ని చేరుకుంటే మాంత్రికుడైన శంకుడి కంట పడకుండా దాక్కోవచ్చునని అతడు భావించాడు ఇంకా ఒడ్డు ఇరవై ముప్పై గజాల దూరం ఉందనగా చంద్రవర్మకు అల్లంత దూరంలో నీరు అల్లకల్లోలం అవడం కనపడింది ఆ వెంటనే పెద్దగా నోరు తెరచిన ఒక మొసలి తోకతో నీటిని చేస్తూ వేగంగా అతడి కేసి రాసాగింది చంద్రవర్మ ఒక్క త్రుటికాలం స్తంభించిపోయాడు శరీరం రాయి కట్టినట్టు నీటి అడుగుకు గుంజుకుపోసాగింది మరుక్షణం అతడు భీతితో కెవ్వుమని కేకబెట్టి లేని సత్తువా తెచ్చుకుని ఒడిసెల్ నుంచి విసిరిన రాయిలా దూసుకుంటూ పోయి ఒడ్డుమీద పడ్డాడు అతణ్ణి అప్పడం మొక్కలా నెమిలిమింగదల్చిన మొసలి కొంచెం ఆలస్యంగా చేరింది కాని లోపలే చంద్రవర్మ నీటిలోంచి లేచి గుబురు చెట్లలోకి పరిగెత్తాడు మొసలి అతడు పరిగెత్తిన వైపుకే కోరలు కొంచెం కొంచెంసేపు చూసి నిరాశతో తలను నేటముంచి ఈదుకుంటూ సరస్సు మధ్యకు వెళ్లిపోయింది చంద్రవర్మ ఆయాసంతో రొప్పుతూ ఒక చెట్టు బోధి కానుకొని కొంచెంసేపు విశ్రమించాడు తర్వాత అతడికి తన కత్తి సంగతి గుర్తుకొచ్చింది గండబేరుండ పక్షి నుంచి సరస్సులోకి పడిపోయినప్పుడు తను దానిని పోగొట్టుకున్నానేమో అని అతడు భయపడ్డాడు ఆ వెంటనే అతడు తన వరకేసి చూసుకున్నాడు వర నుంచి కత్తి కొంచెం బయటకొచ్చుంది చంద్రవర్మ కత్తిని లాగి వరలో చేరిన నీపి కింద పారబోసి తృప్తిగా కత్తిని తిరిగి వరలో పెట్టాడు ఇంతవరకు నేను అదృష్టవంతుణ్ణే నూరు యోజనాల దూర్గం మార్గప్రయాస లేకుండా అధిగమించగలిగాను సరస్సులో పడి మొసళ్లకు ఆహారం కాకుండా బయటపడ్డాను ఆత్మరక్షణకు ఉపకరించే ఒకే ఒక ఆయుధం నా కత్తిని ఇక ఇప్పుడు కర్తవ్యం అనుకుంటూ చంద్రవర్మ లేచి నిలబడి కొంచెం దూరం నడిచి గుబురు చెట్లను జాగ్రత్తగా పక్క కొత్తిగించి దృష్టిని ముందుకు సారించాడు ఎదురుగా బహు సమీపంలో ఒక ఎత్తైన కొండ ఆ కొండ శిఖరం మనదేలినట్టు బొంగరం ముక్కులా ఉంది అది అక్కడి నుంచి దిగువకు కొంచెం కొంచమే పరుచుకుపోతూ సమతలాన్ని చేరేసరికి చాలా వెడల్పుగా తయారైంది దూరం నుంచి చూస్తే ఆ కొండ తలకిందులుగా పెట్టిన బొంగరంలా కనబడుతోంది ఇది మాంత్రికుడైన శంకుడుండే కొండ నేను దాని దోపలకు చేరాను కావలసింది ఆ మాంత్రికుడి పూజాగృహంలో ఉన్న అపూర్వ గల శంఖం ఆ శంఖం ఒక నాగుపాము మెడలో వేలాడుతూ ఉంటుంది ఆ నాగుపాము గోడకున్న ఒక మేకుకు వేలాడుతూ ఉంటుంది నేను ఆ శంకాన్ని తస్కరించి ఇవ్వాలి బేష్ ఇంతవరకు అంతా సవ్యంగా ఉంది ఆ శంకాన్ని ఎలా చంద్రవర్మ ఈ విధంగా లోలో కొంతసేపు మదనపడి పెద్దగా నిట్టూర్చాడు కాపాలినికి మాటిచ్చి అతడు శంకుడుండే కొండ ప్రాంతానికి బయలుదేరినప్పుడు అతణ్ణి బాధించిన సమస్యొకటే అది నూరు యోజనాలు నడిచి ఆ కొండను చేరడం ఎలానా అని కాని తేరా ఇప్పుడు ఆ కొండను చేరిన తర్వాత ఆ శంకాన్ని చేజిక్కించుకోవడం ఎలా సాధ్యమవుతుందా అన్న సమస్య అతన్ని బాగా కలవరపరచసాగింది చంద్రవర్మ ఇలాంటి తెగని సమస్యలతో కింద మీద అవుతూ ఉండగా హఠాత్తుగా అతడి కర్ణపుటాలు బద్దలయ్యేలా పెద్ద కేక వినపడింది చంద్రవర్మ ఉలిక్కిపడ్డాడు అంతలో భీతి గొలిపే ఆ కేక మరోసారి వినిపించింది ఈసారి చంద్రవర్మ ఆ కేక ఎవరిదో గుర్తించాడు ఆ చుట్టుపక్కలున్న చెట్ల నుంచే ఆ కేక వినవస్తోంది అది అగ్నిపక్షి వేసే కేక గత రాత్రి అది గండబేరున్న పక్షులతో మంతనాలాడి తేరా ముందు అలాగే కేకబెట్టింది ఇప్పుడు తను మాంత్రికుడైన శంకుడి నివాస ప్రాంతాల ఉన్నానని అతడి సేవకుల సేవకుల్నుంచిగాని లేక అతణ్నుంచిగాని తనకు కీడు కలిగే అవకాశం ఉందని చంద్రవర్మ గ్రహించాడు ఆ వెంటనే అతడికి అగ్నిపక్షికి పగటివేళ కళ్లు కనబడవన్న సంగతి గుర్తుకొచ్చింది అందువల్ల తనకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు కాని శంకుడి ఇతర మాట మాటేమిటి చంద్రవర్మ ఇలాంటి భయాలతో కొంచెం సేపు బాధపడి చివరకు ధైర్యం తెచ్చుకున్నాడు తను తగిన జాగరుకతతో ఉండడం తప్ప ఎప్పుడో రానున్న ప్రమాదాన్ని గురించి నుంచే దిగులుపడ్డం రుదా అని తేల్చుకున్నాడు ఆ వెంటనే అతడి మనసులో ఎక్కళ్లేని ధీమా శరీరంలో ఎక్కళ్లేని సత్తువ పర్వళ్లు తీసింది చంద్రవర్మ తనున్న అక్కడా ఇక్కడ వెతికి తనకు నచ్చిన పండ్లు ఫలాలు కోసుకు తిని సరస్సులోకి ప్రవహిస్తున్న ఒక సెలయేటిలో తీయని నీరు తాగాడు తర్వాత అతడు గుబురుగా ఉన్న ఒక చెట్టు మీదకెక్కి ఆ కొమ్మల చాటున తృప్తిగా పడుకుని ఎప్పుడు చీకటి పడుతుందా అని ఆదురుదాగా ఎదురుచూడసాగాడు చీకటి పడిన తర్వాత మాత్రమే తను శంకుడుండే కొండెక్కడం క్షేమకరమని అతడు నిర్ణయించుకున్నాడు ప్రయాణ బడలిక వల్ల మిథిలేని ఆదుర్ద వల్ల చంద్రవర్మకు కొద్దిసేపటికే చెట్టుకొమ్మలో నిద్రొచ్చింది సూర్యుడు ఆకాశం కూడా ఒత్తుగా ఉన్న చెట్టు ఆకుల ఆకులుచాటును ఉండడం వల్ల అతడి మీద ఎండపొడ పడలేదు ఆ కారణం వల్ల సూర్యాస్తమయమై క్రమంగా చీకటి కమ్ముకున్నా అతడు ఇంకా మైమరిచి నిద్రపోతూనే ఉన్నాడు హఠాత్తుగా ఒక రాత్రివేళ చంద్రవర్మ ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు చుట్టూ కటిక చీకటి సమీపంలోని సరస్సు నుంచి చిన్న చిన్న ధ్వనులు వినిపిస్తున్నాయి గాలి తాకిడికి తోటలోని చెట్ల కొమ్మలు ఒకదానికొకటి ఒరుసుకుని కిర్రు కిర్రుమంటూ శబ్దిస్తున్నాయి ఎక్కడా మనుష్య సంచారం లేదు బాగా పొద్దుపోయినట్టుంది ఇదే మంచి అదను కొండెక్కి శంకుడి మంత్రగృహం సంగతేమిటో తేల్చుకుంటాను అనుకుంటూ చంద్రవర్మ చెట్టు మీద నుంచి దిగి ఒకసారి ఒళ్లు విరుచుకుని వరలోని కత్తికేసి చూసుకుని బయలుదేరాడు చంద్రవర్మ చీకట్లో నేలబారుగా ఉన్న చెట్లు కొమ్మలను చిన్న చిన్న పొదలను జాగ్రత్తగా తప్పుకుంటూ కొండకేసి కొంత దూరం నడిచాడు అతడి కళ్ళు ఆ ఘాడాంధకారంలో అగ్నిపక్షి కోసం వెతుకుతున్నాయి తనకు ముందుగా రానున్న ప్రమాదం దాన్నించే అని అతడికెందుకో అనుమానంగా ఉంది ఆ పక్షిగాని ఈ సమయంలో ఆ ఛాయల లేకుండా ఉంటే తను సురక్షితంగా శంకుడి మంత్రగృహంలో ప్రవేశించగలనన్న నమ్మకం అతడి కలిగింది చంద్రవర్మ కొండ అడుగున సమీపించబోతున్నంతలో అతడికి దోపుల్నే ఉన్న ఒక ప్రదేశం నుంచి చిన్న మూలుగు ఆ వెంటనే వర్మ అన్న సన్నని పిలుపు వినిపించాయి చంద్రవర్మ ఆ గొంతి ఎవరిదో చొప్పున గ్రహించాడు అతడు కాపాల్ని అంటూ ఆ పిలుపొచ్చిన వైపుకు వేగంగా నడిచాడు రెండు కొండరాళ్ల నడుమ మూలుగుతూ నీరసంగా పడున్న కాపాల్ని చూస్తూనే చంద్రవర్మ నివ్వెరపోయాడు అగ్నిపక్షి గండబేరుండ పక్షులతో మాట్లాడిన సంగతి వెంటనే అతడికి గుర్తుకొచ్చింది కాపాలిని గండబేరుండ పక్షులకు చిక్కి వాటి వల్ల ఈ శంకుడి కొండ ప్రాంతానికి తేబడిందని అతడు గ్రహించాడు కాపాలిని నీకు ప్రాణాపాయం కలిగించే దెబ్బలేమీ తగలేదు కదా ఆ గండబేరుండ పక్షులెక్కడా అని అడిగాడు చంద్రవర్మ ఆదుర్దాగా కాపాలిని చిన్న గొంతుతో వర్మ అంత పెద్దగా మాట్లాడుకు మనం ఈ దోపులున్న ఏదైనా చేరడం మంచిది అక్కడ అన్ని విషయాలు చెబుతాను నాకు ప్రాణాపాయమేమీ లేదు కొంచెం చేయి సాయం ఇస్తే లేచి నడవగలను అంది చంద్రవర్మ పక్కన పక్కనొంగి కుడి చేత్తో ఆమె భుజం పట్టుకుని ఆమె లేచి నిలబడేందుకు సాయపడ్డాడు తర్వాత కాపాలిని చంద్రవర్మ చేతిని ఆసరాగా పట్టుకుని నడుస్తూ వర్మ ఆ వెదురుపాదలచాటను ఏదో గుహలా కనిపిస్తోంది అక్కడికి వెళదాంపదా అంది చంద్రవర్మ కాపాలిని చిన్న చిన్న రాళ్లను ఎక్కి దిగుతూ కొద్దిసేపటికల్లా కొండ పాదంలో ఉన్న ఒక చీకటి గుహను చేరారు ఆ గుహద్వారం చాలా ఇరుకైంది దానిని అన్ని వైపులా కప్పుతూ వెదురుపాదలు అడవి మొక్కలు దట్టంగా పెరుగున్నాయి లోపల మాత్రం విశాలంగా ఉంది గుహ పైభాగంలో ఉన్న రాతి పొగుళ్ల నుంచి సన్నని గుడ్డి వెలుగు ఇక్కడ ప్రసరిస్తోంది కాపాలిని గుహకొక మూలగా చేరగలబడి కూర్చోగానే చంద్రవర్మ ఆమెతో కాపాలిని ఈ కొండ ప్రాంతాలకు తేబడినట్టు మాంత్రికుడైన శంకుడికి తెలుసా అని అడిగాడు కాపాలిని చిరునవ్వు నవ్వింది ఆమెలో ప్రాణభీతి ఏ ఉన్నట్టు లేదు వర్మ నేను ఈ కొండ ప్రాంతాన ఉన్నట్టు తెలిస్తే శంకుడున్న నీసరికే హతమార్చుండేవాడు నేను నిన్న నుంచి ఈ రాళ్లగుట్టల మధ్య పడున్నాను హఠాత్తుగా మీదపడి నన్ను పట్టుకున్న గండబేరుండ పక్షుల రెండు కాలనాగుకు చిక్కి దుర్మరణం పాలయ్యాయి అంది కాపాలిని అలా అయితే ఇక మనం భయపడవలసిన పనిలేదు నేను ఈ చీకటి మాటన శంకుడి మంత్రగృహం ఏమిటో తేల్చుకుంటాను అంటూ చంద్రవర్మ లేచాడు కాపాలిని చంద్రవర్మను వారిస్తూ వర్మ ఆ అగ్నిపక్షి సంగతి మరిచిపోకు రాత్రివేళ మనం భయపడవలసింది ఆ అగ్నిపక్షిని గురించి పగటివేళ శంకుణుంచి ప్రమాదం శంకించొచ్చు ఈ రాత్రితో అగ్నిపక్షి బెడద వదిలితే తప్ప మనకు క్షేమం లేదు దాని అంతు తెలుసుకునేందుకు కాలనాగు ప్రయత్నిస్తోంది అంది కాలనాగిందా అన్నాడు చంద్రవరమ ఆశ్చర్యంగా చంద్రవరమ మాటలకు కాపాలని నవ్వింది వర్మ కాలనాగుకు నా మీద కన్నా నీమీద భక్తి విశ్వాసాలు ఎక్కువని తెలుసుకున్నాను హఠాత్తుగా ఇక్కడ కనిపించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపడలేదు ఇంత త్వరలో ఇక్కడికి ఎలా చేరావనికూడా నిన్నడగలేదు దానికి కారణం కాలనాగు నీ గురించి సర్వం నాకు చెప్పింది అడవిలోని వింతరక్షాన్నించి పండు కోసుకు తిన్నావని తెలుసుకున్నప్పుడే నువ్వు క్షేమంగా ఇక్కడకు చేరగలవని నేను భావించాను అంది కాపాలిని కాపాలిని మాట ముగించి ముగించకముందే పెద్దగా మెరిసినట్టు ఆ ప్రాంతమంతా వెలుగుతో నిండిపోయింది చంద్రవర్మ ఆశ్చర్యపడుతూ గుహద్వారం దగ్గరకొచ్చి బయటకు చూశాడు సమీపంలో ఉన్న పొదల వెనక భాగంలో అగ్నిపక్షి కనిపించింది ఆ వెంటనే కోరలు సాచిన కాలనాగు దాని మీదకి లంఘించడం అతని కంటబడింది అగ్నిపక్షి మీద కాలనాగు కలియబడుతోంది నేను వెళ్లి కాలనాగుకు సహాయం చేస్తాను అన్నాడు చంద్రవర్మ వద్దువర్మ వద్దు అంటూ నుంచి గుహ ముఖద్వారం గుహముఖద్వారం దగ్గరకొచ్చి బయటకు చూస్తూ ఆ శంకుడి మృత్యుణ్ణి కాలనాగు హతమార్చగలదని నాకు విశ్వాసం ఉంది అలా కాని నాడు కూడా నాకూకూడా నుంచి ప్రమాదం తప్పదు గండబేరుండ పక్షులు నన్ను ఈ కొండ ప్రాంతాలకు తెచ్చినవని అగ్నిపక్షి పసిగట్టుంటుంది ఆ సంగతి అది తన యజమానితో చెప్పకముందే దాన్ని తుదిముట్టించడం క్షేమం అంది ఈ లోపల అగ్నిపక్షి కాలనాగు ఒకళ్ళనొకళ్ళు హతమార్చుకునేందుకు చేసే పోరాటం మహాభయంకరంగా ఉంది అగ్నిపక్షి తన వాడి ముక్కుతో కాలనాగు మూడు తలలను చిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తోంది అగ్నిపక్షి వాడి వాడిగోళ్ల నుంచి చెర్రును జారుతూ దాని నుంచి బయటపడగానే తన కోరలతో అగ్నిపక్షి కంఠాన్ని వేసేందుకు కాలనాగు ప్రయత్నిస్తోంది అగ్నిపక్షి శరీరం నుంచి వెలువడే మంటలు కాలనాగు శరీరానికి ఉడుకులెత్తిస్తున్నాయి కాలనాగు నుంచి విడిచే విషవాయువుల తాకిడికి అగ్నిపక్షి కళ్ళు తేలవేసి అటూ ఇటూ పడిలేస్తూ తిరిగి పోరాటానికి తలబడుతోంది ఈ అలజడి శంకుడి చెవులు పడితే మనం అతడి చేతిలో చిక్కిపోయినట్టే అన్నాడు చంద్రవర్మ అలా జరిగే అవకాశం లేదు తన బృచ్చుడైన అగ్నిపక్షి రాత్రివేళ కాపలా తనకి తనకెలాంటి ప్రమాదమూ వాటిల్దని శంకుడి నమ్మకం ఆ కారణం వల్ల అతడు చీకటి పడగానే నిద్రకు ఉపక్రమిస్తాడు తిరిగి సూర్యోదయానికి కొంచెం ముందుగా మాత్రమే అతడు నిద్రనుంచి మేల్కోవడం జరుగుతుంది అతడి అలవాట్లన్నీ నాకు తెలియనివి కావు అంది కాపాల్ని ఇంతలో అగ్నిపక్షి పెద్దగా అరవబోయి కీచుమంటూ శబ్దం చేసి తల వేలాడేసింది తన మూడు తలలతో కాలనాగుద్దాని గొంతు బిగించి అది తల వేలాడేగానే తన పొట్టు వదిలి పక్కకు వాలింది జై కాలనాగు జై వీరనాగు అంటూ చప్పట్లు చరచబోయి అంతలోనే నాలు కోర్కుని అమితోత్సాహంతో చంద్రవర్మ నుంచి బయటకు దూకాడు కాపాలిని కూడా ఎక్కలేని ఓపిక తెచ్చుకుని చంద్రవర్మ కాపాలిని తనను సమీపించేసరికి కాలనాగు సొమ్మసిల్లి నేలను కరుచుకుని పడుకునుంది ఇద్దరూ దగ్గరకు రావడం చూస్తూనే అది చప్పున తన తలలను పైకెత్తి గౌరవ సూచకంగా ఆడించింది చంద్రవర్మ కాలనాగును సమీపించి ఆప్యాయంగా దాని శరీరాన్ని నిమిరాడు అగ్నిపక్షి నుంచి వెలువడే మంటలకు కాలనాగు శరీరం నల్లగా కాలి కొన్ని చోట్ల చర్మం ఊడిపోయింది తన సేవకుడి దుస్థితి చూస్తూనే కాపాలిని నివ్వెరపోయి ప్రేమగా దాని తలను తాకుతూ ఈ ఈనాటితో నీ బాధలు తీరిపోయాయి శంకుడి మంత్రగృహం నుంచి గల శంఖాన్ని చేజికించుకోగానే నీకు మానవరూపం ప్రసాదిస్తాను ఆ తర్వాత నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లొచ్చు అంది శంకుడి మంత్రగృహం పేరు వింటూనే చంద్రవర్మ అదిరిపడ్డాడు అతడు దృష్టిని తూర్పు దిక్కుకేసి సారించి కాపాలిని సూర్యోదయానికి అటే వేళ లేనట్టుంది ఇక నేను ఆ మాంత్రికుడి పూజామందిరం సంగతేంటో చూస్తాను అన్నాడు కాపాలిని కూడా తూర్పు దిక్కుకేసి ఓ క్షణం చూసి వర్మ నువ్వు ఈ వేళలో అతడి మంత్రగృహానికి వెళ్లడం క్షేమం కాదు అతన్ని తుదిముట్టడానికి నెనొక ఉపాయం ఆలోచించాను అంది ఏంటది అన్నాడు చంద్రవర్మ శంకుడు ప్రతిరోజు సూర్యోదయం వేళ తూర్పు దిక్కునున్న కొండ అంచు మీదకు వెళ్లి అక్కడున్న ఒక మీద నిలబడి గిర్రున్న అన్ని దిక్కులకు తిరుగుతూ మంత్రోచ్చారణ చేస్తాడు ఆ రాయి అడుగు వెడల్పు అడుగు ఎత్తు మాత్రం ఉంటుంది ఆ రాతికి ఆవల దాదాపు వెయ్యి అడుగుల లోతుగల పెద్ద ఆఘాధం ఉంది నేను చెప్పినట్టు చేయగలిగితే శంకుణ్ణి ఆ మీద నుంచి కిందున్న ఆఘాధంలోకి తోసి అతడి శరీరం అక్కడ అక్కడున్న కరుకు మీద పడి ముక్కలు చెకలయ్యేటు చేయచ్చు అంది కాపాలిని ఏమిటా ఉపాయం కాపాలిని అని అడిగాడు చంద్రవర్మ ఉత్సాహంగా అదేమిటో చెబుతాను దగ్గరకురా అంటూ కాపాలిని చంద్రవర్మ దగ్గరకు రాగానే అతడి చెవిలో రహస్యమేదో చెప్పి ఇది ఎంతో గోప్యంగా నెరవేర్చవలసిన కార్యం ఏమాత్రం పొరపాటు జరిగినా సర్వనాశనం తప్పదు అంది